హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్ ఆ ట్రైకి స్వాగతం ఈ వీడియోలో వచ్చేసరికి మీకు తమ్నేల్ చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది టార్గెట్ వన్ ల్యాక్ అంటే ఈ వీడియో థీమ్ వచ్చేసరికి నేను వన్ లైన్లో చెప్తాను చూడండి అంటే వన్ ల్యాక్ అనేది ఎంత టైంలో ఎంత టైం ఫ్రేమ్ లో మనం ఎన్ చేయొచ్చు అంటే వన్ వీక్ అవుతుందా వన్ మంత్ అవుతుందా వన్ ఇయర్ అవుతుందా చూడండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ఎన్ చేయడం అనేది తక్కువ క్యాపిటల్ వారికి లేదా బిగినర్స్ వారికి చాలా కష్టమైన పని లేదా కొంతమంది క్రోర్స్ లో ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళకైతే జస్ట్ వన్ డేలో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అలా వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ మనది తక్కువ క్యాపిటల్ అనమాట ఈ ఈ టార్గెట్ వన్ ల్యాక్ అనేది దీనికి క్యాపిటల్ ఎంత అనేది యూజ్ చేస్తున్నాను అనేది నేను నా అచీవ్ అవుతాను కదా అంటే వన్ ల్యాక్ టార్గెట్ వన్ ల్యాక్ అనేది నేను అచీవ్ అవుతా కదా ఆ రోజు అయితే నేను రివీల్ చేస్తాను నా క్యాపిటల్ ఎంత మొత్తం అయితే ఆ రోజు రివీల్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మామూలుగా మనం ట్రేడ్ చేస్తుంటాం చూడండి నేనైతే వచ్చేసరికి మన వీడియోస్ అనమాట చూడండి లైవ్ ట్రేడింగ్ ఇలా అప్పుడప్పుడు ప్రాఫిట్స్ వస్తుంటాయి కానీ ఫైనల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకు ఒక వ్యూ ఉండదు అనమాట అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు దానికోసం అని చెప్పేసి ఈ టార్గెట్ వన్ ల్యాక్ అనేది నేను ఎపిసోడ్ తిన స్టార్ట్ చేశాను అంటే ప్రతిరోజు లైవ్ ట్రేడింగ్ అనేది చేయలేకపోవచ్చు ఎందుకంటే ఒకరోజు నేను పొజిషనల్ గా చేస్తుంటాను కాబట్టి ప్రతిరోజు నేను లైవ్ ట్రేడింగ్ చేయకపోవచ్చు కానీ నేను వీక్లీ కానీ బై వీక్లీ కానీ అంటే టూ వీక్స్ ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది ప్రస్తుతానికి అయితే అని చెప్పేసి ముందుగా వచ్చేసరికి నేనైతే ఈ టార్గెట్ వన్ ల్యాక్ ఉంది కదా ఇది వచ్చేసరికి మొత్తం నేను టోటల్గా ఏంజల్ బ్రోకింగ్ లోనే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నా పిఎన్ఎల్ అయితే చూపిస్తాను ఏంజల్ బ్రోకింగ్ లో ఎందుకంటే ఈ పిఎన్ఎల్ ఎంతైతే ఉందో దీని నుంచి మైనస్ ఇస్తే మనకు మిగతా వచ్చిందే ప్రాఫిట్ అనమాట ఫ్యూచర్లో ముందుగా వచ్చేసరికి ఇది ఏంజల్ బ్రోకింగ్ నా అకౌంట్ అనమాట ఓకే రిపోర్ట్స్లోకి వెళ్ళాను రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుంది టైప్ ఆఫ్ రిపోర్ట్ వచ్చేసరికి నేను పిఎన్ఎల్ చూపిస్తున్నాను ఎక్సైజ్ వచ్చేసరికి ఎఫ్ఎన్ఓ ఇయర్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ వన్ చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్యూ మంత్స్ గా మే పిఎన్ఎల్ కూడా పోస్ట్ చేశాను ఏప్రిల్ పిఎన్ఎల్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే క్యాపిటల్ ఇష్యూ వల్ల నేను ట్రేడ్స్ కు పెద్దగా చేయలేదు చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది మనకు ప్రీవియస్ గా ఉన్న ప్రాఫిట్ అనమాట అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ ఇదన్నమాట కానీ ఇప్పుడు మనం దీనికి ఎంత అచీవ్ కావాలంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తే మనకు మాత్రమే మనం వన్ ల్యాక్ ఎన్ చేసినట్టు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే ఇది అబ్జర్వ్ చేయండి కన్సిడర్ చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఇక్కడ నుంచి స్టార్ట్ కాదు ఇక్కడ నుంచి మనకు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తే మనకు ప్రాఫిట్ అనమాట నేను ఒకవేళ అకౌంట్ అకౌంట్లో ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను ఇంకా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే నేను చాలా వరకు చేశాను అంటే బేసిక్స్ పరంగా కానీ లైవ్ ట్రేడింగ్ పరంగా కానీ చాలా చేశాను ఫ్యూచర్లో కూడా నేను ఈ లైవ్ ట్రేడింగ్ అంటే కొంచెం బేసిక్స్ కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ మీద అంటే ఆప్షన్స్లో అయితే డెల్టా అంటే ఏంటి థీటా అంటే ఏంటి ఇలాంటి మూడ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద కూడా నేనైతే వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో అలాగే ఆప్షన్స్ లో బేసిక్స్ గురించి కొంచెం స్టార్ట్ చేస్తాను అంటే డెల్టా ఏంటి థిటా అంటే ఇలాగైతే నేను ఒక్కొక్క దానికి డెల్టా కోసం ఒక వీడియో థీటా కోసం ఒక వీడియో అలా అయితే చేస్తాను ముందుగా వచ్చేసరికి మనం మన థీమ్ అయితే చెప్పాను కదా ఫస్ట్ లోనే టార్గెట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎంత మేము లెన్ చేయగలను అంటే ఒకసారి నేను లైవ్ ట్రేడింగ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ట్రై చేస్తాను లైవ్ ట్రేడింగ్ కూడా ఒకసారి ఎందుకంటే పొజిషనల్ గా చేస్తా కాబట్టి నాకు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఆలోచించడానికి సరిపోతుంది ఇలా వచ్చేది స్క్రీన్ రికార్డ్ చేసి ఇలా నీట్ గా చెప్పడానికి ఇంత ఇలా చేయాలి అడ్జస్ట్మెంట్ కొంచెం టైం పడుతుంది నేను ఎందుకంటే లైవ్ ట్రేడింగ్ చేస్తుంటా కాబట్టి అక్కడ నేను ఆలోచన నేను డెసిషన్ తీసుకునే లోపలే నాకు టైం సరిపోతుంది దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది లైవ్ గా కొంచెం కష్టమవుతుంది ఒకవేళ నేను లైవ్ కూడా ట్రేడింగ్ అయితే చేస్తుంటాను లైవ్ లైవ్ ట్రేడింగ్ కూడా చేస్తుంటాను ఫాస్ట్ లో కూడా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ వచ్చరికి చూడండి మై ప్రాఫిట్ అండ్ లాస్ట్ అప్ట్ మే పే నెల చూపించాను అక్కడ క్యాపిటల్ వన్ ల్యాక్ దీనికి వచ్చేసరికి కొంచెం క్యాపిటల్ వన్ ల్యాక్ అంటే కొంచెం అబోగానే ఉంది ఇది వచ్చేసరికి మనం మనం రీచ్ అవుతాం కదా టార్గెట్ వన్ ల్యాక్ అనేది అప్పుడైతే నేను రివీల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్యూచర్ ఇంట్రో వీడియో మాత్రమే ఒకవేళ నేను ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్ ఉన్నా అయితే అప్డేట్ ఇస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్